మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో వ్యక్తికి సంబంధించి, అతను నివసించే గృహానికి సంబంధించి, కుటుంబ సభ్యులు ఉండేటటువంటి ప్రాంతాన్ని అనుసరించి కొన్ని కొన్ని రెమెడీస్ ఇవ్వటం జరుగుతుందండి. కొంతమందికి నైరుతి చాలా అదృష్టకరమైన దిక్కు, కొంతమందికి పడదు, ఇందులో వింత ఏం లేదు. నైరుతి కనుక నీటి సంబంధానికి గురి అయితే, నైరుతి కనుక నీటి సంబంధానికి గురి అయితే ఏమవుతుందండి? అన్ని సంబంధాలు దెబ్బతింటాయి. సాధారణంగా మన ఇళ్లలో దక్షిణాన్ని నైరుతిని మనం నిద్రించే దిశలుగాను, పడక గదులు ఉండే దిశగాను పేర్కొంటాం. నిజమేనండి, భోజనం చేసే దిక్కు ఇలా ఉండాలి, మనం కూర్చుని చదువుకునే దిక్కు ఇలా ఉండాలి, మనం నిద్రించే దిశ ఇలా ఉండాలి అంటూ కొన్ని శాస్త్రాలు కొన్ని నియమాలు చెప్పాయి. సో అటువంటి వాటిల్లో దక్షిణంలో కానివ్వండి, నైరుతిలో కానివ్వండి, పడక గదులు ఉంటాయి. సో ఇక్కడ దక్షిణం దిశలో ఏమవుతుంది అంటే, అగ్నిశక్తి నీటి చేత ఆర్పివేయబడుతుంది. అగ్నిశక్తి మీకు నీటి చేత ఆర్పివేయబడుతుంది. అయితే నైరుతి దిశలో ఇంతకంటే నాశనం జరిగిపోతుంది. నైరుతి దిశలో భూమి నీటినంతా పీల్చేసుకుని నీరు సంబంధాన్ని నైరుతికి అంటనివ్వదు. అర్థమైందండి? అంటే జరిగేటటువంటి ఇబ్బందుల్ని సమూలంగా నాశనం చేస్తుంది ఇక్కడ. అయితే నైరుతి మ్యాక్సిమం మనము వివాహానికి సూచనగా వాడుతుంటాం. నైరుతి పెరిగిందా, నైరుతి తరిగిందా, అయితే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పే భావనలకి కొదవేయలేదు. ఇక్కడ ఇంకొకటి అండి. సో ఎప్పుడైనా సరే, అంటే చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, మనం పడుకునే దగ్గర మంచం దగ్గర రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుని పొద్దున్నే తాగుదామని. ఈ రాగి చెంబుతో నీళ్లు పొరపాటును కూడా నైరుతి దిశలో ఉంచుతారా? ఉంచద్దు, గొడవలు వస్తాయండి. నైరుతిలో నీటి సంబంధం ఎందుకు వద్దు అన్నాను అంటే, నైరుతికి నీటికి అవినాభావ సంబంధం ఉంది. నైరుతి తాలూకు అద్భుత శక్తిని నీరు సమూలంగా పాడు చేస్తుంది. అసలు పడక గదిలో నీళ్లు ఉంచడం అనేది కొంత ఇబ్బంది అండి. భార్యాభర్తల మధ్య కీచులాటలు, దంపతుల మధ్య ఏవో రకాలైనటువంటి భేదాభిప్రాయాలు. సో తస్మాత్ జాగ్రత్త. నీళ్లు పెట్టుకునే విషయంలో మంచి వైపు చూసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.